अश्विनी रेड्डी రాజకీయాల్లో యువ కెరటం ఎమ్మెల్యేకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికంటే వయసులో చిన్న అయితేనే తొలి పోటీలోనే తన సత్తా చాటారు రాజకీయాల్లో నిలబడాలంటే వయసుతో సంబంధం లేదు కరేజ్ సరిపోతుందని నిరూపించారు 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ చూపిన ఎర్రబెల్లిని ఓ 26 ఏళ్ల యువ నాయకురాలు ఓడించడం అంటే మాటలు కాదు రాజకీయాలకు కొత్త అయిన ప్రచారాలను యశస్విని హోరెత్తించారు ఎర్రబెల్లిని ఇంటికి పంపించారు పాలకుర్తిలో అనుకున్నదే జరిగింది సీనియర్ పొలిటీషియన్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతి చిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు తొలి నుంచి హోరాహోరీగా తలపడిన యశస్విని రెడ్డి తొలి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించారు మొదటి నుంచి ఎదురీతను ఎదుర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చివరిగా ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి उम्मडी वरंगल जिल्लाकु चेंदिन मंत्री ग्रामीण अभिवृद्धि शाख मंत्रिगा पनिचेसिन ఎర్రబెల్లి దయాకర్ రావు तन प्रत्यर्थी 26 संवत्सराल यशस्विनी रेड्डी धाटिकी तट्टुकोलेकपोयारु प्रचारं नाटि नुंची नियोजकवर्गान्नि अंटिपेट्टुकोनि तिरुगुतू प्रचारं चेसिना मंत्री ఎర్రబెల్లిని प्रजलु आदरिंचलेदु नियोजकवर्गंलो एन्निकल प्रचारानिकि वेळ्ळिन समयंलोने प्रजल नुंडि आयन तीव्रमैन प्रतिघटननु एदुर्कोन्नारु పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆకడాల వల్ల మంత్రి దయాకర్ రావుపైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారిందని అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్విని రెడ్డి అత్త జాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐ కాగా ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయ్యిందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి యశస్విని రెడ్డి వయసు 26 ఏళ్ళు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు యశస్విని రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు హైదరాబాద్లో చదువుకున్నారు యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు యశస్విని అత్త హనుమాన్ల జాన్సీ రెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం జాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోనే వివిధ ప్రాంతాలలో ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు నిజానికి ఎన్ఆర్ఐ జాన్సీ రెడ్డికి టికెట్ ఖాయమైంది ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులొచ్చాయి దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహం మార్చేసింది జాన్సీ కి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది ఆమె అనూహ్యంగా తన అత్త బదులుగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్విని పోటికి దిగడంతో ఆమె విజయం సాధిస్తారా లేదా అనే అనుమానాలు కలిగాయి అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి ఎర్రబెల్లికి షాక్ ఇచ్చారు